తొమ్మిదవ సంఘటన. సిలువను మోయలేక యేసుప్రభు మూడవసారి శ్లీవ క్రింద బోర్లపడుట. శరీరంలోని రక్తమంతా హేరాళంగా కారిపోవుట వలన దేహమంతా బలహీనపడి సిలువను మోయలేక యేసుప్రభు మూడవసారి క్రింద బోర్లపడిపోయారు. అయినా ఆ క్రూర సైనికులు మాత్రం లేచి త్వరగా నడవమని ఆయనను కొరడాలతో కొట్టి హింసించారు. ధ్యానించుకుందాం. ఓ ప్రభు, మారుతున్న ఈ నాగరికత మోజులో పడి నైతిక జీవన విధానాన్నే వదిలేసి మేము క్రైస్తవులము మిమ్ము పోలి జీవించాలనే ప్రాథమిక నిబంధననే మరిచిపోయి మోహం, మోసం, అబద్ధం, అక్రమదారులలో నడుస్తూ మంచివారి వలె బహిరంగంగా నటిస్తూ నిత్యం మీకు ద్రోహం చేస్తూనే ఉన్నాం. వేషధారులమై ముసుగులు కప్పుకొని ఆరాధనల్లో పాల్గొంటున్నామే కానీ మా అంతరంగాలన్నీ అక్రమ ఆలోచనలతో దుర్గంధభరితమై ప్రతి నిత్యం మిమ్ము ఘోరమైన సిలువ హింసకు గురి చేస్తున్నాయి. మాలోని ప్రతి ఒక్కరం మా అసత్యపు ప్రవర్తన అనే కొరడాలతో మీ దేహాన్ని చీలుస్తూనే ఉన్నాం. ఓ ప్రభు, ఇతరుల ముందు మంచివారిగా నటిస్తూ బ్రతుకుతున్న మా వేషధారణ బ్రతుకులను మార్చండి. మా కోసం మీరు పడుతున్న శ్రమలను చూసి మిమ్ము పోలి జీవించాలనే కోరిక మా హృదయంలో రగిలించండి. ఆమేన్.